2019 సంవత్సరం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలుసుకుందాం. సుమన్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అనే పథకాన్ని 2019 అక్టోబర్ 10 ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ప్రకారం పేరు నమోదు చేసుకున్న గర్భిణీలకు ప్రసవం తర్వాత 6 నెలల వరకు తల్లి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఉచితంగా చికిత్స అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా మొదటి 3 నెలల కాలంలో గర్భిణీ స్త్రీలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద కనీసం ఒక్కసారైనా పరీక్ష చేయించుకోవాలి. ప్రసవం తర్వాత వైద్యులే ఇంటికి వచ్చి పరీక్షలు చేస్తారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఇంటి నుండి వైద్యశాల వరకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వచ్చే అనారోగ్య వ్యయాల నుండి భద్రత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. 2018 సెప్టెంబర్లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా సుమారు 10 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంగా దీనిని ప్రవేశపెట్టారు. కానీ ఆశ్చర్యంగా కేవలం 3 కోట్ల మంది మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ పథకానికి నిధులను ప్రధాన బడ్జెట్ నుండి కాకుండా జాతీయ పెట్టుబడి నుండి సర్దుబాటు చేస్తారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతున్నది. టీబీ హరేగా దేశ్ జీతేగా అనేది 2019 సంవత్సరంలో సరికొత్తగా ఇచ్చినటువంటి నినాదము. దేశంలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 2025 సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగినది. జాతీయ జంతు వ్యాధుల నివారణ పథకం. ఈ పథకంలో భాగంగా దేశంలోని రైతుల ఆదాయాన్ని ఏడాదిలోగా రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో మన దేశంలో పశుపోషణ అత్యంత కీలకమైనది. కావున పశు సంపద రోగాల బారిన నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం జాతీయ జంతు వ్యాధుల నివారణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పశువుల్లో సాధారణంగా వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ పథకాన్ని 2019 సెప్టెంబర్ 11 ఉత్తరప్రదేశ్లోని మథురాలో నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం మన దేశంలో 2025 సంవత్సరం వరకు జరుగుతుంది. ఈ పథకానికి నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, పందులు తదితర 50 కోట్ల జంతువులకు టీకాలు వేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. 3.6 కోట్ల లేగదూడలకు కూడా సాంక్రమిత వ్యాధులు రాకుండా టీకాలు వేయించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 బడ్జెట్లో ప్రముఖంగా పెట్టినటువంటి పథకం విలేజ్ స్టోరేజ్ స్కీమ్. వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్లో విలేజ్ స్టోరేజ్ గిడ్డంగులు అనేవి కొరతగా ఉన్నాయి. వీటిని ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికీ కట్టకపోవటం వలన ఈ పంట అమ్ముకోలేకపోవటం వలన రైతులు నష్టపోతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 162 మిలియన్ టన్నుల సరుకులను నిల్వ చేయడానికి మాత్రమే గిడ్డంగులు సరిపడా ఉన్నాయి. వాస్తవంగా ఉన్న డిమాండ్కు ఇది చాలా తక్కువ మోతాదు. అందువలననే ఈ పథకంలో భాగంగా శీతల గిడ్డంగులు గోదాముల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విలేజ్ కోల్డ్ స్టోరేజ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. వీటి నిర్మాణానికి భూసేకరణ బాధ్యత రాష్ట్రాలు వహిస్తాయి. గిడ్డంగుల నిర్మాణానికి
నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు నిర్మించడం వల్ల నాబార్డు సంస్థతో జియో ట్యాగింగ్ చేయిస్తారు. వీటి నిర్మాణం వల్ల రైతుల్లో తమ పంటలను నిల్వ చేసుకోవాలనే విషయం తెలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పథకానికి అనుబంధంగా ఈ గిడ్డంగులు కూడా ఉపయోగపడతాయి.